నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఎమ్మిగ్నూర్ వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఆమె ప్రకటించిన ఆస్తుల వివరాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవలే సీఎం జగన్ కర్నూలు జిల్లా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అభ్యర్థుల్ని పరిచయం చేశారు. ఎమ్మిగ్నూర్ నుంచి పోటీ చేస్తున్న బుట్టా రేణుకను పరిచయం చేసే క్రమంలో ఆమె బీసీ కులానికి చెందిన పేద వ్యక్తిని పరిచయం చేశారు. ఆర్థికంగా ఆమె అంతంత మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. అంతే, పదుల సంఖ్యలో కంపెనీలు, వందల కోట్ల ఆస్తులున్న బుట్టా రేణుక ఎలా పేదరాలైపోయిందంటూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఫాలోవర్స్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీన్ కట్ చేస్తే, బుట్టా రేణుక తాజాగా ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల వివరాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రేణుక, ఆమె భర్త శివనేల కంటా పేరిట ఉన్న ఆస్తుల విలువ మొత్తం 161.21 కోట్లు. వీటిలో చరాస్తులు 142.46 కోట్లు, స్థిరాస్తులు 18.75 కోట్లు, అప్పులు 7.82 కోట్లు. 2014లో వీరి ఆస్తులు 242.60 కోట్లు. బుట్టా రేణుక ఆటోమొబైల్స్, హోటల్స్, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. హోండా, టాటా మోటార్స్ వాహనాల డీలర్షిప్ కలిగి ఉన్నారు. బుట్టా కన్వెన్షన్ హాల్ నడుపుతున్నారు. హైదరాబాద్, మాదాపూర్, ఇజ్జత్ నగర్లలో ఫ్లాట్లు, భవనాలు ఉన్నాయి. రేణుక పేరిట ఉన్న బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాలు విలువ 2.5 కోట్ల రూపాయలు కాగా, ఆమె భర్త పేరిట 435 గ్రాముల బంగారం నగలున్నాయి. బుట్టా దంపతులకు తేజస్వి జ్యువెలర్స్లో 11.10 కోట్లు, తేజస్వి మోటార్స్లో 24 కోట్లు, బుట్టా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో 17.46 కోట్లు, బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో 59.68 కోట్లు విలువైన షేర్లు ఉన్నాయి. ఇవన్నీ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇన్ని ఆస్తులున్న బుట్టా రేణుక పేదరాల అంటూ పెదవిరుస్తున్నారు. నిజమే, కోట్లాది రూపాయలున్న పేదరాలు పాపమంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇక బుట్టా రేణుకపై ఉన్న కేసుల విషయానికి వస్తే, ఐటీ రూల్స్ ఉల్లంఘించినందుకు హైదరాబాద్లో ఆర్థిక నేరాల న్యాయస్థానంలో 3 కేసులు, కర్నూలులో 1 కేసుందని తెలుస్తోంది. వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరారు. గతంలో ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ జగన్ టికెట్ ఇవ్వలేదు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నకేశవరెడ్డి కోసం పనిచేశారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి టికెట్ నిరాకరించిన జగన్ బుట్టా రేణుకను ఎమ్మిగ్నూర్ నుంచి బరిలో దింపారు. అటు టీడీపీ నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. ఎమ్మిగ్నూర్ నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు దామోదర్ సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి ఉద్దండులు ఎమ్మిగ్నూర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్, టీడీపీలు ఎమ్మిగ్నూర్ రాజకీయాలను శాసించాయి. 1955లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 1 సారి విజయం సాధించారు. అలాగే టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి తండ్రి బివి మోహన్ రెడ్డి, చెన్నకేశ్వరరెడ్డిలు ఇక్కడి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఒకప్పటి కంచుకోటలో ఈసారి ఎలాగైనా జెండా పాతాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది. జగన్ పాలన పైన వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తాను గెలుస్తానని బీవీ గట్టి ధీమాగా ఉన్నారు. అటు బుట్టా రేణుకకు సిట్టింగ్ ఎమ్మెల్యే సహా స్థానిక కేడర్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మిగ్నూర్లో ఈసారి ఎవరి గెలుపోటములు ఎలా ఉన్నా జగన్ తన పార్టీలోని చాలా మంది నాయకాగణం నిరుపేదలుగా ఉన్నారని సదరు జిల్లాల్లో చెప్పడం వైరల్ అవుతుంది. జగన్ సైతం అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు శిక్ష అనుభవించారని, అయినా తను కూడా ఏమీ లేవంటూ బేదరుపులు అరుస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కోట్ల ఆస్తులున్న పేదవాళ్లు డబ్బుల సంచులతో వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ ప్రత్యర్థి పార్టీలు జగన్ బుట్టా రేణుకుల పైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.